నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నా, 14 సంవత్సరాల కాలం పాటు ఉద్యమంలో నీతో ఉన్నావు, నువ్వు మమ్మల్ని గౌరవించడమే కాకుండా మా తమ్ముడు అని చెప్పి గొప్పగా చెప్పినావు కదా, ఒక్కసారి అట్లాంటి ఇట్లా దయ్యమైంది మీకు? ఏం చేసినాం మేము ఇప్పటికీ? అసలు వాస్తవంగా పార్టీలు పెడతారనేటువంటి మేము ఎప్పుడు చెప్పలే. ఇవాళ మా నాయకులు అందరూ ఉన్నారు, ఏ ఒక్క నాయకుని దగ్గర కూడా పోయి ఒక పార్టీ పెడతాను ఇప్పుడు చెప్పలే, పార్టీ మారుతాను కూడా చెప్పలే. కానీ ఇవాళ మీరు మంత్రివర్గం నుంచి భద్రం చేసిండ్రు, అది మీ అధికారం. తర్వాత నేను ఎమ్మెల్యే, మీరు బీ ఫామ్ ఇచ్చిండ్రు, బీ ఫామ్ ఇచ్చిన వాళ్ళందరూ గెలవరు మీకు తెలుసు. బీ ఫామ్ అంతిమం కాదు, ఆ నియోజకవర్గ ప్రజల ప్రేమ కూడా పొందాలి. ఇప్పుడు నేను మీరు బీ ఫామ్ ఇచ్చిండ్రు, 6 సార్లు నేను హుజరాబాద్లో, 1-2 సార్లు కమలాపూర్లో, 4 సార్లు హుజరాబాద్ గెలిచి వచ్చిన. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే పదవి కూడా మీరు అంటారు, రేపు కారు గుర్తుకునే గెలిచినావు కదా నువ్వు రాజీనామా చేయాలంటావు, తప్పకుండా, ఎందుకంటే తప్పకుండా చేయాలి, తప్పకుండా చేయాలి. చేసే ముందు 20 ఏళ్ళుగా నన్ను ఎత్తుకొని నన్ను మోసిన, ప్రేమించిన నా హుజరాబాద్ ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ సార్ ఒకసారి మాట్లాడి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఏం చేయాలమ్మా, ఏం చేయాలన్నా అని అడిగి, ఏం చేయాలా అమ్మా అని అడిగి, ఏం చేయాలి తమ్మి అని అడిగి, ఏం చేయాలని అడిగి తప్పకుండా నిర్ణయం తీసుకుని ప్రయత్నం చేస్తా. విఠల అంటాడు పదవుల కోసం పెదవులు మూసేవాడు కాదు. ఎప్పుడు కూడా ఒక్కడు మీరు గమనించాలి, తెలంగాణ ఉద్యమం దేనికోసం పుట్టింది? కేవలం అభివృద్ధి మాత్రమే కాదు, మీరు ఒకసారి నినాదం ఇచ్చిండ్రు, అభివృద్ధి మాత్రమే ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదు అని. నేను ఇలా మీరు మీ నాయకత్వం నాకు పదవులు రావచ్చు, ఈ స్థాయికి ఎదగవచ్చు, నేను మీ శిష్యరికంలోనే ఈ స్థాయికి ఎదిగినమాట వాస్తవం. టీఆర్ఎస్ గులాబీ జెండా కింద టీఆర్ఎస్ పార్టీ లక్షల మంది కార్యకర్తల ఆశీర్వాదంతో, మీ ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి ఎదిగినమాట వాస్తవం. లేకపోతే మామూలు పోల్ట్రీ ఫార్మర్ అంటే ఎవరు గుర్తించడం కాదు, ఒక ఇండస్ట్రీస్ వేరే కొట్టున గుర్తింపు రాదు. ఇవాళ మీ నాయకత్వంలో మీరు ఆనాడు ఏదో రాష్ట్రం వస్తుంది, ఎమ్మెల్యేలు అవుతాము, మంత్రులు అవుతాం అని చెప్పి రాలే. మేము వచ్చినాడు ఓ ఎమ్మెల్యేలు అవుతాం, ఓ ఎంపీలం అవుతాం, ఓ మంత్రులు అవుతాం రాలే. మీ దగ్గరికి వచ్చింది ఒక మంచి కాజ్, ఒక 3 తరాలు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం కావచ్చు, 69 ఉద్యమం కావచ్చు, ఆ తదుపరి వచ్చిన ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ నడిచినాయి, అయిపోయినాయి. మీరు మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు. మేమంతా ఉద్యమ స్వభావం కలిగినటువంటి నాయకులం కాబట్టి, చైతన్యం ఉన్న అంతమైన వాళ్ళం కాబట్టి, మేము అమ్ముడు పోని క్యారెక్టర్ ఉన్నవాళ్ళం కాబట్టి ఆనాడు మీతో ఉండి ఎన్ని ఇన్ని వచ్చినా కూడా మీతో ఉన్నాం కదా. ఇవాళ మీతో పాటుగా ఇన్ని సంవత్సరాలు మేము ఉద్యమం చేస్తే, ఇవాళ మీరు మాకు ఇచ్చే అసలు మీతో పాటు ఎన్ని వేల సార్లు పువ్వు తిన్నాం, ఎన్ని లక్షల సార్లు వచ్చేసినాం, తెలంగాణ భవన్ ఆక్రమించుకుంటాను రాజశేఖర రెడ్డి మనుషులు పంపించంటే కాపల పనం కదా, మీతో పాటుగా మిమ్మల్ని కాపలా కాసుకున్నాం మేము. మానవ సంబంధాలు శాశ్వతంగా ఉంటాయి ముఖ్యమంత్రి గారు, మానవ సంబంధాలే గొప్పయి. కర్కశత్వం ఉంటుంది, కారుణ్యం ఉంటుంది, నాణానికి 2, ఒకటి కర్కశత్వం, ఒకటి కారుణ్యం ఉంటుంది. ఏదైనా మనుషుల మీద చర్యలు చేపడుతున్నప్పుడు, ఉక్కుపాదం పెడుతున్నప్పుడు మీకు గుర్తు రావాలి కదా మేము ఎవరమో, మీకు గుర్తు రావాలి కదా మీకు మాకున్న అనుబంధం ఏందో, గుర్తు రావాలి కదా నేను మీరు ఇచ్చిన పిలుపు మేరకు అసెంబ్లీలో పేగులు తెగిపడేటువంటి పోరాటం చేసింది, మీకు గుర్తు రావాలి కదా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలిపింది, మీకు గుర్తు రావాలి కదా అమ్ముడు పోకుండా మీకోసం కొట్లాడింది. ఏం న్యాయం ఇది? ఏం అరెస్ట్ చేస్తున్నాను, ఎన్ని రోజులు జైలు పెడుతున్నాను చెప్పండి? నేను ముమ్మాటికి నా మొత్తం సంపాదన మీద, నా మొత్తం బిజినెస్ మీద, నా ఆస్తుల మీద మీరు నిజాయితీగా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. మీరు ఏదైనా అక్రమాలు ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి, కానీ మీరు ఆనాడు ఉద్యమం బయలుదేరినాడు తెల్లబట్ట నెత్తి కట్టుకొని బయలుదేరినా అని చెప్పినాము, కఫన్ బాంధకే నిక్లే అని చెప్పి మాట్లాడింది మీరు, ఒక్కడనే బయలుదేరుతున్నా అని చెప్పింది మీరు. ఇవాళ నేను ఒక్కనే కావచ్చు కాక, కానీ తెలంగాణ ప్రజలు ఉంటారు గుర్తుపెట్టుకోండి. నాతో ఒక ఎమ్మెల్యే సానుభూతి తెలవకపోవచ్చు, నాతో ఒక ఎంపీ సానుభూతి తెలవకపోవచ్చు, నాతో ఒక మంత్రి మాట్లాడకపోవచ్చు, కానీ
నేను చేస్తున్న పని ఆత్మగౌరవ సమస్య. నాకు ఆత్మగౌరవం అడ్డం వచ్చింది. నీ మంత్రి పదవి కంటే కూడా నేను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పుడు చెప్పాను. కానీ మేము ఎందుకు దూరమైనామో నీ అంతరాత్మ తెలుసు, మేము ఎందుకు దూరమైనామో మీ అంతరాత్మ తెలుసు. మీ చెడు పని చేసి దూరం కాలే, ఎప్పుడు మేము పెరుగుడాన్నే మేము. అయ్యో మేము మంత్రులం, మాకు కొంచెం గౌరవం ఉంటే మంచిగా కదా. మంత్రులు చూడకపోతామే మంత్రులుగా చూడకపోతే మీరు మమ్మల్ని మనసులో చూడమని చెప్పి కోరుకున్నాను లోపల లోపల. ఇవాళ అంటున్నా మీరు ఎన్ని చెప్పినా నేను మళ్ళీ ఒక సత్యం చెప్తున్నది చేదు నిజం. అది మీ దగ్గర ఉన్న మంత్రులు ఎవరు కూడా, మీ దగ్గర మనస్ఫూర్తిగా ఎవరు కూడా మేము ఆత్మగౌరవంతో మా ముఖ్యమంత్రి దగ్గర గొప్పగా ఉన్నామని మాత్రం అంతరంగ అన్నారు. బయట మా ఇట్లా అట్లా ఓ అని మాట్లాడచ్చు. మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు చాలా గొప్ప గౌరవంతో మర్యాదతో ఉన్నామని మాత్రం ఎవరు అనుకోవట్లేదు. కాకపోతే నేను కొంచెం ముక్కుసూటి మనిషి కాబట్టి కొంత చెప్పగలిగినా, బయటకు వచ్చి రాగలినా, వాళ్ళకున్న బంధాలు ఏందో వాళ్ళకున్న సంబంధాలు చెప్పలేదు. ఎందుకంటే అన్ని పార్టీ కట్టే పాడైనవి కాబట్టి, ఇవాళ అన్ని పార్టీలలో కూడా ఏమేమి ఉందో ఇప్పుడు తెలుస్తాను కాబట్టి నేను అలా అడ్జస్ట్ కాగలిగిన, నేను అడ్జస్ట్ కాలేక కొంత ఇబ్బంది పడవచ్చు. అంత మాత్రాన ఇబ్బంది పడి మీతో అడ్జస్ట్ కానంత మాత్రాన మీరు మమ్మల్ని ఇట్లా వేధించి చట్టం పక్కకు పెట్టి సిస్టమ్ పక్కకు పెట్టి మీకున్న మొత్తం సరే మీరు ఇట్లా పనిచేస్తారో నాకు తెలుసు. మీతో 20 ఏళ్ళు నేను శిష్యరికంలో ఉన్నాయి. నేను ఒక పని ఎత్తుకుంటే వాడిని కథం పడిచేదాకా మీరు ఇట్లా పనిచేస్తారో నాకు తెలుసు. నా మీద కూడా పనిచేస్తారు మీరు. అయినా చావునైనా భరిస్తే తప్ప, చావునైనా భరిస్తే తప్ప నా ఆత్మగౌరవం మాత్రం కోరుకు. తెలంగాణ ప్రజలారా, ఇవాళ నా కోసం మీరు ఇప్పటికే అనేక రకాల అయోగా బిడ్డడి మీద అని చెప్పి మీరు నాకు ఎన్ని 100 మంది 1000 మంది ఫోన్ చేసి ఏడుస్తున్నారో, ఇవాళ ఏడ్చే సందర్భం కాదు, తుడిచే సందర్భం కాదు. నేను మా నాయకులకు కార్యకర్తలు మేము ఎక్కడ కూడా మా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి తప్ప, ప్రజాస్వామ్యమే మన బతికిస్తారు తప్ప మనం ఆవేశాలలోనే ఆ పని ఈ పని చేయడం, మనకు దిష్టిబొమ్మలు తగలబెట్టాల్సిన అక్కర్లేదు, మనం ఇంకోటి చేయాల్సిన అక్కర్లేదు, ఏమి చేయాల్సిన అక్కర్లేదు. తప్పకుండా అంతరంగంలో ఉంటుంది, ఆవిష్కరించే సందర్భం వచ్చిన తప్పకుండా ఆవిష్కరిస్తాను తప్ప. నేను 14 ఏళ్ళుగా లేదా 20 ఏళ్ళుగా ఈ రాజకీయాల్లో ఉన్నా కాబట్టి, వారి నాయకత్వంలో నేను పనిచేసిన కాబట్టి, వారు ఆదిలాబాద్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ దాకా పరిచయం చేసింది కాబట్టి, కోట్ల మంది ప్రజానీకానికి మా ముఖాన్ని పరిచయం చేసింది కాబట్టి, ఆ పరిచయంలో చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, ఏదో ఇది చేయాలి, ఏం చేయొద్దు ఏం చేయొద్దు, దయచేసి మీకు దండం చేతులకు దండం పెడుతున్నా. ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ మీకు ఇష్టం ఉంటే కానీ నేను అన్నను ఇట్లా చేయడం తప్పు ఒప్పు ఒక స్టేట్మెంట్ ఎవరు వాళ్ళని ఇచ్చుకోవచ్చు, వీళ్ళని ఇచ్చుకోవచ్చు. తర్వాత నా మీద రేపటి నుంచి మాట్లాడతారు, మా వాళ్ళతో మాట్లాడి తేల్చుకుంటారు ప్రజలు ఏమనుకుంటుంటే, ఓహో నిజం ఏందో అబద్ధమైన తెలుసుకుంటారు. కాబట్టి నేను మళ్ళొకసారి చెప్తున్నా, ప్రజల్ని నమ్ముకున్నోని, ధర్మాన్ని నమ్ముకున్నోని, కష్టాన్ని నమ్ముకు చెమటని నమ్ముకున్నోని, వీటిని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోరు. కథకుండా నేను కూడా ఈ తెలంగాణ సమాజంలో మీరు నిలిపిన బిడ్డగా ఆత్మగౌరవంతో మీతో ఉంటా అని చెప్పి మనవి చేస్తాను. గత 3 రోజులుగా ఈటల రాజేందర్ గారు, వారికి సంబంధించినటువంటి భూములకు సంబంధించిన విషయంలో చర్చ జరుగుతున్న సందర్భంలో వాటిపై ప్రభుత్వం తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందించి పలు నిర్ణయాలు తీసుకున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ గారు ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన రకరకాల విమర్శలు చేయడం అనేటువంటిది శోచనీయం. ఈ సందర్భంగా తప్పనిసరిగా ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం టీఆర్ఎస్ పార్టీగా స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వడం కోసం ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క పాతికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా ఏం జరిగింది,
2001లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలనే ఉద్దేశంతో ఆనాడు ఒక ఉద్యమాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విడికడ మందుతో మొదలైనటువంటి ఉద్యమం మరి తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి అనేక వివక్ష అన్యాయాలు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆనాడు అనేక మంది నాయకులు అనేక మంది తెలంగాణ వాదులు అనేక మంది తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకునేటువంటి వాళ్ళు గతంలో 69 ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఈ ఉద్యమంలో మమ్మేకమైనటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు ఈ సందర్భంగా మరి ఈ రోజు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక పదవులలో ఉన్నటువంటి వాళ్ళు కూడా 2001 నుంచి ఆనాడు మొదటి సమావేశం ఏదైతే మరి జల విహార్లో జరిగినటువంటి ఆ మొదటి సమావేశం నుంచి ఈనాటి వరకు కూడా ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు మరి అందులో నిన్న మొన్నటి నుంచి రెండు సార్లు ఈటల రాజేందర్ గారు పాత్రికేయుల ముందు చాలా విషయాలు మాట్లాడడం జరిగింది ఒక మాటలో చెప్పాలంటే ఈ ఉద్యమ సమయంలో వారు 2003 లో తెలంగాణ రాష్ట్రంతి టిఆర్ఎస్ పార్టీలో చేరడం వారు చేరే నాటికే ఉద్యమం చాలా బ్రహ్మాండంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక మూమెంట్ తీసుకోవడం అప్పటికే వారు గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి కమలాపూర్ శాసనసభ నియోజకవర్గంలో 2001 లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 4 జెడ్పీటీసీ స్థానాలు 4 ఎంపీపీ స్థానాలు అదే విధంగా అనేక మంది సర్పంచ్లు ఎంపీటీసీలు అనేక మంది నాయకులతో కూడుకొని ఉన్నటువంటి సమయంలో 2003 లో వారు పార్టీలో చేరడం జరిగింది పార్టీలో చేరినప్పటి నుంచి ఆయనకు ఇప్పుడు ఆయన ఏదైతే ఆరోపణ చేస్తున్నాడో నాకు గౌరవం దక్కలేదు విలువ దక్కలేదు అని మాట్లాడుతున్నటువంటిది ఏదైతే ఉందో ఇదంతా కూడా సత్యదూరం అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే మొదట్ నుంచి కూడా అత్యంత ప్రాధాన్యత పార్టీ తనకి ఇవ్వడం అనేటువంటిది మేము కళ్ళారా చూసినటువంటి విషయం ఒక మాటలో చెప్పాలంటే 2004 లో మొదటి శాసనసభకి ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ దాదాపు 23 మంది ఆస్పిరెంట్స్ ఉండిరు ఆ నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా మరి కమలాపూర్ నియోజకవర్గంలో మాకు అవకాశం ఇస్తే పోటీ చేస్తామని చాలా మంది అప్పటికే ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి నాయకులు ఉండిరి అయినప్పటికీ రాజేందర్ గారు వచ్చిన తర్వాత వారిని గౌరవించి మరి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది ఆనాటి నుంచి మరి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత శాసనసభలో ఫ్లోర్ లీడర్గా అవకాశం ఇవ్వడం కావచ్చు పార్టీలో ప్రధానమైనటువంటి పాత్రలో ఉంచడం కావచ్చు పనిచేస్తున్న క్రమంలో అనేక అవకాశాలు వారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత గౌరవం రాజేందర్ గారికి మరి దొరికిందనడంలో ఎటువంటి సందేహం లేదు మొదటి మంత్రివర్గంలో వారికి ప్రధానమైనటువంటి శాఖలు పౌర సరఫరాల శాఖ కావచ్చు ఆర్థిక శాఖ కావచ్చు ఇచ్చి గౌరవించినటువంటి విషయం మరి తెలంగాణ సమాజానికి తెలుసు అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘంలో ప్రాధాన్యత ఇవ్వడం తర్వాత అత్యంత గౌరవం ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదు మరి వారికి ఇంకా ఎక్కడ ఆత్మగౌరవం దెబ్బతిన్నదో ఏ రకంగా ఆయన మరి పార్టీకి
చిన్నబుచ్చిందో ఆయనని నాకైతే అర్థం కాలేదు. మరి ఆయన మొదట్ నుంచి కూడా ప్రభుత్వంలో ఇప్పటికి 3 4 సంవత్సరాల నుంచి ఒక అసంతృప్తిని వెళ్ళబోస్తూ సందర్భం వచ్చినప్పుడల్లా పార్టీకి వ్యతిరేకంగా అదే విధంగా కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడడమనేటువంటిది కూడా పార్టీ క్రమశిక్షణకు మరి మంచిది కాదు. ఇది ఎన్నోసార్లు పార్టీ వారి దృష్టి కూడా పార్టీ పెద్దలు తీసుకెళ్లడం జరిగింది. ఆయన కన్విన్స్ కాలేదు. ఎందుకు కాలేదో మనకు తెలియదు. మరి ప్రధానమైనటువంటి విషయాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఎక్కడ గౌరవం తగ్గలే. అన్ని విధాల వారి గౌరవమే దక్కింది. అంతే కాకుండా మరి ఈ రోజు కొన్ని ఆరోపణలు ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఆయన నేనే నేను లేకుంటే ఏమీ లేదు అన్నట్టుగా మాట్లాడడం సరికాదు. ఎందుకంటే నీతో పాటు ఎంతో మంది కేసులల్లో ఉన్నాం, జైళ్ళల్లో ఉన్నాం, ఉద్యమంలో ఉన్నాం. అనేక మంది ఈ రోజు పార్టీలో ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా మరి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఆనాటి నుంచి ఈనాటి నుంచి పనిచేసినప్పటికీ కూడా మరి ఏమాత్రం గౌరవం దొరకకున్న పార్టీ పట్ల విధేయతతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది, రాష్ట్రానికి మేలు జరుగుతుంది, మాకు పర్సనల్గా మేలు జరగకపోవచ్చు కానీ అనుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. 6.5-7 సంవత్సరాలలో అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించేటువంటి దిశగా ప్రభుత్వం పోతుందనే సంతృప్తితో ఈరోజు ఎవరైతే తెలంగాణ వాదులు ఉన్నారో అనేక మంది మరి ఈరోజు పార్టీలో పనిచేస్తున్నటువంటి మాట వాస్తవం. ఈరోజు పథకాల పైన కూడా వారు సందర్భం వచ్చినప్పుడల్లా మరి విమర్శించడం అనేది కూడా చాలా బాధాకరం. ఎందుకంటే మరి పథకాల పైన పంట పండితే బతుకుతాం, పరిగేరుకుంటే బతుకం అనేటువంటి మాట ఈరోజు ఉన్నటువంటి పథకాలను ప్రభుత్వం యొక్క విధానాన్ని వ్యతిరేకించినట్టుగా మనం భావించవచ్చు.